మారిందో లేదో, స్టేట్ పొలిటికల్ సినారియోనే మారిపోయింది. నిన్నటి దాకా ఎదురులేదు అనుకున్న కారు స్పీడ్ కు అడుగడుగున బ్రేకులు పడుతున్నాయి. నెల రోజుల్లోనే రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టి గులాబీ పాలక వర్గాల్ని దించేస్తున్నారు. మున్సిపల్ జెడ్పీ డిసిసిబిలను దక్కించుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంటే కారు పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ సవాళ్లను పార్టీ ఎలా ఫేస్ చేయబోతుంది? లెట్స్ వాచ్. మొన్నటిదాకా కుర్చీలను టచ్ చేసిన వాళ్ళు లేరు, దించేద్దామన్న ఆలోచన చేసే సాహసం కూడా ఎవరు చేయలేదు. కానీ ఓడలు బండ్లయ్యాయి, తిరుగులేని మెజారిటీ ఉందనుకున్న చోట్ల కూడా కుర్చీలు కదులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి అవిశ్వాసం గుబులు మొదలైంది. అధికారం కోల్పోవడంతో చాలా ప్రాంతాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు గులాబీ పార్టీకి షాక్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత మున్సిపల్ చైర్మన్లు భరోసా ఇవ్వడం లేదని పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వలసలు మొదలయ్యాయి. శుద్ధ పార్టీ వారే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ స్పీడ్ పెంచడంతో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లకు పదవీ గండం పొంచి ఉంది. ఆర్మూర్, నల్గొండ, మంచిర్యాల, నస్పూర్ చైర్మన్లు ఇప్పటికే పదవులు కోల్పోయారు. వెల్లంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా ఉన్న పుట్టా మధుపై కూడా అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 4 ఏళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కౌన్సిలర్ల మధ్య పదవీకాలం పంపకాలపై కొన్ని చోట్ల ఒప్పందాలు జరిగాయి. సంఖ్యాబలం లేని చోట కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లను చేర్చుకుని బాధ్యతలు చేపట్టారు. అయితే ఒప్పందం మేరకు రాజీనామా చేయకపోవడం, చైర్మన్ల వ్యవహార శైలి, కొన్ని చోట్ల అంతర్గత కుమ్ములాటలు అవిశ్వాసానికి దారితీస్తున్నాయి. నిధుల కేటాయింపులో పక్షపాతానికి తోడు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు కౌన్సిలర్లు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని 36 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. అయితే కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడంతో మళ్లీ అవిశ్వాసాలు తెర మీదకొచ్చాయి. అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయని, రాజకీయంగా గుర్తింపు ఉంటుందని భావించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వలస బాట పట్టారు. మున్సిపాలిటీలపై జెండా ఎగరేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. మున్సిపాలిటీల్లో మరో 7 మాత్రమే పదవీకాలం ఉంది. ఇప్పుడు మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుని పట్టు పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారం నుంచి ఇంకా బయటపడిన బీఆర్ఎస్కు అవిశ్వాస రాజకీయాలు సవాల్ విసురుతున్నాయి. మున్సిపల్ పీఠాలు, జెడ్పీలు చేజారకుండా అలర్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ నేతలు చేజారిపోకుండా నేతలు బుజ్జగింపు ప్రయత్నాల్లో ఉన్నారు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపల్ పీఠాలు గులాబీ పార్టీ చేజారిపోయాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, నేరేడుచర్ల, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, గ్రేటర్ పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మేడ్చల్, పెద్దంబర్పేట, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల, నాగారం, కరీంనగర్ జిల్లాలో జమికుంట, వరంగల్ జిల్లాలో నర్సంపేట, చెన్నూర్, లక్సెట్టిపేట, క్యాతన్పల్లి, నిర్మల్, ఖానాపూర్, నారాయణ్ ఖేట్, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. దీంతో పాటు భూపాలపల్లి, వర్ధనపేట, నారాయణ్ ఖేడ్, కోస్గి, పెద్దపల్లి, వనపర్తి, బోధన్ పట్టణాల్లో అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో హైకోర్టు స్టేతో అవిశ్వాసం నిలిచిపోయింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన 21 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆ లేఖలు ఆరోపించారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీకి 11 మంది కౌన్సిలర్లున్నారు. వరంగల్ కార్పొరేషన్లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లపై కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని అక్కడ బీఆర్ఎస్ నేతలు వరంగల్ పార్లమెంటు సమీక్షా సమావేశం సందర్భంగా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
కార్పొరేటర్లు నాయకులకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు చెందిన కార్పొరేటర్లు పార్టీ మారారు. మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మంతని నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జడ్పీ చైర్మన్ పుట్టా మధుపై జడ్పీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఇద్దరు మినహా మిగిలిన జడ్పీటీసీలు ఎవరూ హాజరు కాలేదు. దీన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దించింది. జడ్పీటీసీలతో ఆయన చర్చలు జరిపారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది ప్రశ్న. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ను పదవిలో ఉంచుతారా లేక దించుతారా అనే టాక్ నడుస్తోంది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటాయపాలెం సొసైటీని కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది కాంగ్రెస్. పీఎస్సీఎస్లో 13 మంది సభ్యులుంటే 11 మంది సొసైటీ చైర్మన్పై అవిశ్వాసం పెడుతున్నట్లు అధికారులకు లేఖ ఇచ్చారు. అవిశ్వాసం తెరపైకొస్తే నాగభూషణం తన చైర్మన్ పదవిని కోల్పోవలసి ఉంటుంది. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, జడ్పీలు, డీసీసీబీ పదవులు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అవిశ్వాసం ద్వారా బీఆర్ఎస్ చేతుల్లో ఉన్న స్థానిక సంస్థల చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ వ్యూహాలను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి మరి.